జై మార్కండేయ. ముందుగా 19వ తేదీ సోమవారం రోజున దేశవ్యాప్తంగా అన్న, చెల్లె, అక్క, తమ్ముడు యొక్క బంధం యొక్క విశిష్టమైనటువంటి పండుగ రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇవ్వండి ప్రజలకు, పద్మశాలి బాంధవులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క నమస్కారములు. మా అందరికి తెలిసిందే, భివండి పట్టణంలో కొన్ని సంవత్సరాల నుండి జంధ్యాల పౌర్ణమి రోజు నా యొక్క కులదైవం మార్కండేయ యొక్క రథయాత్ర అంగరంగ వైభవంగా అన్ని వీధుల నుండి ఈ యొక్క రథయాత్ర ప్రారంభమై నా యొక్క కాసరళ్ళి మందిరం, మార్కండేయ మందిరంలో సాయంత్రము ఆ యొక్క మందిరంలో మనము నేర్చినటువంటి వస్త్రానికి దేవునికి అర్పించి మనం వేలం వేస్తాం. ఇది ఒక పెద్ద మన పద్మశాలి బాంధవులకు పెద్ద పండుగ. దీని గురించి భివండిలోని వాడవాడల కామదిగ నుండి మన యొక్క మార్కండేయ రథము, అదేవిధంగా మధ్యలోకి రాగానే మార్కండేయ మహమ్మని వాసనయ్య వారి వారి నుండి కూడా రథము, అదేవిధంగా కోమరపాడ, ఆంజనాపూర్, సంగంపాడ నుండి కూడా వేషభూషణతోని మార్కండేయ రథము, ఈ విధంగా ప్రారంభమై పద్మనగర్ నుండి మన యొక్క చేనేత ముగ్గం నుండి బట్టలు వేసుకుంటూ మనం వెళ్తాం. దీనిలో ఈ యొక్క ఊరేగింపులో మన యొక్క బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఇది విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనలో మన పద్మశాలి బాంధవులు భివండిలో అధిక సంఖ్యలో నివసిస్తున్నాము. ఎక్కువ సంఖ్యలో ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చినా కానీ మనది చాలా వైభవంగా జరుగుతుంది, మన యొక్క ఐక్యత బయట వారు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని, అదేవిధంగా సాయంత్రము ఆ యొక్క మన యొక్క వస్త్రానికి వేలం పాటలు కూడా ఉత్సాహవంతులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా వచ్చి దాన్ని దక్కించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.